సో ఏపీలో ఏ వేడెక్కిన రాజకీయం, ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్. సో మీరు చూసినట్లయితే వివేక హత్య కేసులో విచారణలో దూకుడు పెంచిన సిబిఐ అనమాట అరెస్టులు పరవానికి నాంది దిగింది, పరవానికి అది దిగింది. అయితే 3 రోజుల క్రితం ఈ కేసులో అనుమానితులైన గజ్జల, ఇక్కడ గజ్జల ఉదయ భాస్కర్ని అరెస్ట్ చేసిన సిబిఐ తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని అదుపులోకి తీసుకుంది. ఆదివారం తెల్లవారుజామునే పులివెందులో చేరుకున్న సిబిఐ బృందం అవినాష్ నివాసానికి చేరుకుంది. ఇంట్లో ఉండే మిగతా వారిని బయటకు పంపి సుమారు గంటన్నర పాటు సిబిఐ అవినాష్ ఇంట్లోనే భాస్కర్ రెడ్డిని విచారించినట్లు సమాచారం. విచారణ అనంతరం మెమో జారీ చేసి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను సిబిఐ ఇంటి నుంచి బయటకు తీసుకుంటూ ఉండగా అక్కడే బయట ఉన్నవారు ఒక్కసారిగా గేటు వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డు తొలగించి భాస్కర్ రెడ్డిని అయితే వాహనంలో తీసుకెళ్లారు. భాస్కర్ రెడ్డి కడపకు తీసుకొస్తున్నారు. అయితే సమాచారం అప్పటికే పలుమార్లు అవినాష్ రెడ్డిని 1-2 సార్లు భాస్కర్ రెడ్డిని సిబిఐ పోలీసులు విచారించారు. వీరిని సిబిఐ అరెస్ట్ చేస్తారని భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామం పులివెందులో కలకలం రేపిందనమాట. వివేక హత్య కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారిని ఒక అంశం, అయితే ముఖ్యంగా ఉన్న వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం వైఎస్ కుటుంబంలో కలకలం రేగింది. సిబిఐ అరెస్టుల పరవానికి దిగిన నేపథ్యంలో విచారణ త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ విధంగా వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.